టు వారేవా జయస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ కార్న్ గ్రిల్ శాండ్విచ్. గ్రిల్ శాండ్విచ్ కోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో తురిమిన పన్నీర్ వేసుకోవాలి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్, కొన్ని కార్న్స్. కార్న్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనము కార్న్స్, ఆనియన్, పన్నీరు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు తురిమిన కొత్తిమీర వేసుకోవాలండి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కారం 1 స్పూను, తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం 1/2 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక చిన్న పీసు నిమ్మకాయ పిండుకోవాలండి. ఇవన్నీ మనము ఈ మిశ్రమం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. శాండ్విచ్ కోసం మనము పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, 2 పీసెస్ పచ్చిమిర్చి వేసి మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి. ఇదంతా పచ్చిదేనండి. దాని తర్వాత కోసం మనము వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. సైడ్స్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. 1 సైడ్ మనము పుదీనా పేస్ట్ తయారు చేసుకున్నాము కదా, అది అప్లై చేసుకోవాలండి. నీట్గా పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, అది అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకో దానిపైన మనము ఈ మిక్సర్ అయితే ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ మిక్సర్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి నీట్గా. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఆ పీస్, ఇంకో పీస్ని దీనిపైన పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా మనము ఈ విధంగానే రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం రెడీ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నవి ముందుగా నేను ప్యాన్లో బటర్ వేసి ప్యాన్లో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి. మనం కొద్దిగా ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ వేడాక ఇలా 2 సైడ్ల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. కొద్ది కొద్దిగా బటర్ వేస్తూ మనం 2 సైడ్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మనం ప్యాన్లో చేసుకున్న శాండ్విచ్ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ప్యాన్లో కాకుండా మనం గ్రిల్లో కూడా నేను చేసి చూపిస్తానండి. చూడండి, గ్రిల్ శాండ్విచ్లో నేను ఆయిల్ కానీ బటర్ కానీ ఏది వాడలేదు, ఓన్లీ ఈ శాండ్విచ్లే పెట్టానండి. ఎంత చక్కగా అయిపోయాయి చూడండి బ్రౌన్ కలర్లో. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే చూస్తూ ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.